భారత్ ను వైరస్ లు చుట్టుముడుతున్నాయా? ఇప్పటికే కరోనాతో వెలవెలాడుతున్న దేశాన్ని బర్డ్ ఫ్లూ భయం వణికిస్తోంది. కేరళ, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ దెబ్బకు వేల సంఖ్యలో కోళ్లు, పక్షులు చనిపోతుండగా ఆ వ్యాధి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. పొరుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఆందోళన మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్లు చనిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరిస్తూ ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా డైరెక్టరేట్కు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నట్టుండి వేల సంఖ్యలో పక్షులు చనిపోతుండడం ఆందోళన పెంచుతోంది. బర్డ్ ఫ్లూ వల్లే పక్షులు చనిపోతున్నాయని ఇప్పటికే కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ధృవీకరించాయి. మధ్యప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కారణంగా కాకులు కూడా మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ కారణంగా దేశవ్యాప్తంగా 25,000 పక్షులు మరణించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అటవీ ప్రాంతాలతో పాటు నదులు, చెరువుల వంటి ప్రదేశాల్లో పక్షుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టాయి. కేరళలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కావడంతో అక్కడి నుంచి కోళ్లు, ఇతర పక్షుల రవాణాపై కర్ణాటక నిషేధం విధించింది. కేరళలోని కొన్ని బాతుల్లోనూ వైరస్ బయటపడింది. అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో 1,700 బాతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. దీంతో ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 పైగా కోళ్లు, బాతులను చంపేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. వైరస్ దెబ్బకు పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ వైరస్ మనుషులకు కూడా సోకుతుందని భయం పట్టుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంది. అయితే గుడ్లు, మాంసం బాగా ఉడికించి తినాలని కేంద్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దేశ ప్రజలకు సూచించారు. మరోవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్లలో బర్డ్ ఫ్లూ వల్ల భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వైరస్ కేసులు పెరుగుతుండటంతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇక హర్యానాలోని పంచకుల జిల్లాలో గత 10 రోజుల్లో 40,000 పైగా కోళ్లు మరణించాయి. అయితే వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు అంటున్నారు. కానీ కోళ్ల మరణానికి కారణమేంటో మాత్రం వెల్లడించలేదు. బర్డ్ ఫ్లూ విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని, తాము కూడా కోళ్ల పరిశ్రమ యజమానులకు అలర్ట్ చేశామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మా రెడ్డి తెలిపారు. తెలంగాణలో 8 కోట్ల కోళ్ల పరిశ్రమ ఉందని, అటవీ శాఖతో తాము సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఎలాంటి అనుమానం ఉన్నా బ్లడ్ శాంపిల్ తీసి భోపాల్ ల్యాబ్కు పంపుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదంటున్న లక్ష్మా రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కూడా పక్షులు చనిపోతున్న సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇదే విషయంతో మాట్లాడడానికి తెలంగాణ పశు సంక్షేమ శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? కేంద్రం ఏం సూచించింది తెలంగాణ రాష్ట్రానికి? కేంద్రం నుంచి నిన్ననే వాళ్ళు మమ్మల్ని అప్రమత్తం చేయడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం, కేరళ రాష్ట్రాలలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ట్రేసెస్ వైరస్గా మాకు తేలింది. కనుక మీ రాష్ట్రం పౌల్ట్రీ రంగంలో చాలా అగ్రభాగాన ఉంది. సుమారు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 8 కోట్ల పైగా మన కోళ్ల పరిశ్రమ పార్ట్స్ ఉన్నాయి. అయితే
ఇది కేరళ రాష్ట్రంలో బాతులలో రావడం జరిగింది. తర్వాత మరి రాజస్థాన్లో వలస పక్షులలో రావడం జరిగింది. కనుక మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ అభ్యుదయ ఆదర్శమైన పౌల్ట్రీ రైతులు ఉన్నారు, ముందుగానే వ్యాక్సిన్లు తీసుకుంటారు, ఒక ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో పౌల్ట్రీ నిర్వహణ చేస్తూ ఉంటారు ఇక్కడ. కనుక ఎక్కడ మనకు అంటే ఈ ఇప్పటి వరకు మన మాకున్న సమాచారం కానీ ఏ జిల్లాలో కానీ ఎక్కడ కానీ బర్డ్ ఫ్లూ ఉన్నట్టు కానీ దాఖలాలు లేవు, ఆనవాళ్ళు లేవు, అందరిని అప్రమత్తం చేయడం జరిగింది. అంటే రైట్, మీరు అన్నట్టుగా కోళ్ళ పరిశ్రమ చాలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ కోళ్ళ మీద పడే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కోడి తినొద్దు, కోడి కూడా తినొద్దు అని చాలా వరకు ఇప్పటికి వెళ్ళింది. చాలా సిచ్యువేషన్ అంటే గతంలో కంటే కోడి మాంసం రేటు కూడా తగ్గిన సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఆ భయం కనిపిస్తుంది. అవును, నేను అందుకోసమే నేను పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మన రాష్ట్రం సురక్షితంగా ఉంది, మీరు నిర్భయంగా చికెన్ కానీ మటన్ కానీ కోడిగుడ్లు కానీ తీసుకోవచ్చు. ఒక డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీగా నేను సూచిస్తూ ఉన్నాను, మన రాష్ట్రంలో వైరస్ ఆనవాళ్ళు లేవు, ఎవరు కూడా భయాందోళన అవసరమే లేదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మా శాఖ అప్రమత్తమైంది, ఫారెస్ట్ శాఖతోటి కూడా మేము సమన్వయం చేసుకుంటూ ఎక్కడ పౌల్ట్రీ ఫారాలలో ఒకటి రెండు డెత్స్ ఏమన్నా ఉన్నాయనేది కూడా సర్వే చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఇప్పటికున్న మా సమాచారం ప్రకారం ఎక్కడ కూడా పౌల్ట్రీ ఫారాలలో కానీ బయట కానీ కోళ్లలో మరణాలు ఉన్నట్టుగా మాకు సమాచారం లేదు. రైట్, అంటే చాలా రాష్ట్రాలు కూడా కాకులు చనిపోతున్నాయి, బాతులు చనిపోతున్నాయి, ఇతర పక్షులు చనిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ మనకేమైనా వచ్చే ఆస్కారం ఉందా? అలాంటి కేసులు ఏమైనా వచ్చినాయి, వస్తే ఎక్కడికి పంపించాలి? ఒకటి అసలు పోస్ట్ మార్టం చేసేసి అవసరమైతే సీరా శాంపుల్, బ్లడ్ శాంపుల్ మా వెటనరీ డాక్టర్ల ద్వారా మాకు బీబీఆర్ఐకి పంపించినట్లయితే మేము భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్ పంపించేసేసి మేము ఆ నిర్ధారణ చేస్తాము. కనుక ఎవరు ఆందోళన అవసరం లేదు. ఆ స్కిల్ నైపుణ్యం మా దగ్గర బీబీఆర్ఐలో ఉంది, మాకు భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్ పంపించి త్వరగా మన ఇది ఏమన్నా శాంపుల్స్ పంపించి రిపోర్ట్ తెప్పించుకునే అవకాశం కూడా ఉంది. కనుక ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని చెప్పి కూడా డైరెక్టర్ లక్ష్మణ రెడ్డి గారు చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ వెటరీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చాలా అలర్ట్గా ఉంది, కేంద్రం సూచనల మేరకే ఇక్కడ వాక్ చేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. పౌల్ట్రీ పరిశ్రమ కావచ్చు, ఇతరత్ర ఎవరు కూడా భయపడొద్దు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పక్షుల వల్ల ఇంకా కూడా ఎలాంటి హాని జరగలేదని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నారాతో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.